హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వీవ్ రివ్యూ. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా నేను వచ్చేసాను ఒక మంచి వెబ్ సిరీస్తో. మరి ఈ వారం ఉన్న వెబ్ సిరీస్ ఏంటి, దాని గురించి నేనేం చెప్పామనుకుంటున్నానో ఒకసారి మనం చూసేద్దాం. సో ఈ వారం నేను తీసుకున్న వెబ్ సిరీస్ వచ్చేసి పుష్పవల్లి. ఈ పుష్పవల్లి అనే వెబ్ సిరీస్ నాకు ఎందుకు ఇంత ఇంట్రెస్టింగ్గా అనిపించింది అంటే, ఈ కంటెంట్ ఉంది అమెజాన్ ప్రైమ్లో అనేది ఎవరికీ తెలీదు అండ్ చాలా తక్కువ మంది దీన్ని చూసారు మన తెలుగు ఆడియన్స్ అని నాకు అనిపించింది. సో అందుకని నేను ఇది తీసుకున్నాను అన్నమాట. సో పుష్పవల్లి అంటే ఒక అమ్మాయి చుట్టూ సెంట్రిక్ అయిన ఒక వెబ్ సిరీస్ అండ్ దాంట్లో ఉన్న కామిక్ అండ్ డ్రామా వచ్చేసి మనందరికీ చాలా ఎంజాయ్ ఇస్తుంది అన్నమాట. ఇది నాట్ ఓన్లీ మన యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా ఒక మంచి వెబ్ సిరీస్ అన్నట్టు. సో పుష్పవల్లి ఎవరు, అసలు తను ఏంటి, స్టోరీ లైన్ ఏంటి అసలు ఈ వెబ్ సిరీస్కి అని అందరికీ డౌట్ వచ్చేసి ఉంటుంది. సో పుష్పవల్లి అనేది ఒక అమ్మాయి, తన డ్రీమ్స్ని ఫాలో అవుతూ బెంగళూరుకి చేరుకుంటుంది. బట్ అక్కడ తను లైక్ చెబిగా ఉండడం వల్ల అండ్ తనకి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండడం వల్ల తన ఫ్రెండే తనకు ఒక జాబ్ ఇస్తాడు ఒక నర్సరీలో. ఆ జాబ్ చేసుకుంటున్నామా అవ్వకుండా ఒక లైక్ ఎగ్జిబిషన్లో ఒక పర్సన్ని పరిచయం చేసుకుంటుంది. ఆ పర్సన్ అనే తను చాలా క్యాజువల్ పర్సన్ అండ్ హీఈస్ లైక్ వెరీ కూల్, చూడ్డానికి కూడా చాలా అట్రాక్ట్గా ఉంటాడు అండ్ హీఈస్ లైక్ ఆన్ రియల్ లైఫ్లో తను ఒక మోడల్ కూడా. అబ్బాయి చాలా, ఆయన యాక్టింగ్కి అయితే నేను ఫిదా అయిపోయాను అండ్ నేను పర్సనల్గా ఆయనకి మెసేజ్ కూడా పెట్టడం జరిగింది, లైక్ ఐ లవ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ సిరీ పుష్పవల్లి అని చెప్పేసి. సో ఏంటి అంటే విషయం, సో ఆ పర్సన్ అనే అతను క్యాజువల్గా ఉంటాడు, ఏ అమ్మాయి చెబిగా ఉంటుంది, తనని ఎవరు అంత ఈజీగా లైక్ చేయరన్నమాట. బేసిక్గా తను మాట్లాడడం కానీ ఇది కానీ కాస్త అందరూ తనకి అవాయిడ్ చేద్దామనే చూస్తారు. తను హాస్టల్లో ఉండే వాళ్ళు కానీ ఎవరైనా కానీ తనని ఎప్పుడు క్రిటిసైజ్ చేస్తుంటారనమాట, తను లా ఉంది అండ్ తను ఏం చేయలేదు అన్నట్టు. వాళ్ళ మదర్, అమ్మాయి ఇంకా అమ్మాయికి ఒక మదర్ ఉంటారనమాట, ది మోస్ట్లీ బేస్డ్ ఆన్ తమిళ్ అండ్ మలయాళం బేస్డ్ అన్నట్టు దే యూస్ టు టాక్ అనమాట. లైక్ ఆన్లైన్ మనకి ఇంగ్లీష్ వచ్చేస్తుంది, తెలుగు డబ్బింగ్ కూడా అయ్యింది. సో ఇంగ్లీష్ కాన్వర్జేషన్స్ మోస్ట్లీ నేను చూసాను. సో ఇంగ్లీష్ కాన్వర్జేషన్లో వచ్చేసి వాళ్ళ అమ్మ మాట్లాడడం కానీ ఎవ్రీథింగ్ చెప్పడం కానీ ఎట్టైమ్ మంచిగా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ కామెడీ అన్నట్టు మనం ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తాము. సో ఈ అబ్బాయి పరిచయం అయిన తర్వాత ఈ అబ్బాయిని మెల్లగా తను లైక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ అబ్బాయి ఏమో మోస్ట్ కామన్ అండ్ క్యాజువల్గా ఉంటాడనమాట. సో రాను పరిచయం పెరిగిన తర్వాత వాళ్ళ తను లైక్ ఆఫీస్కి వెళ్ళడం కానివ్వండి, ఆ అబ్బాయితో కావాలని సడన్గా పరిచయం చేసుకోవడానికి అండ్ లైక్ ఇప్పుడు సపోజ్ ఈరోజు అక్కడికి అబ్బాయి వస్తాడని తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయికి పరిచయం చేసుకొని అబ్బాయితో ఏ హాయ్ పంకజ్ ఆర్ యూ హియర్ అన్నట్టు తను క్యాజువల్గా మాట్లాడడం కానివ్వండి, తన యాక్టింగ్ కానివ్వండి, ఇట్ వాజ్ వెరీ ఫ్యాబులస్. అండ్ వన్ ఫైన్ డే ఫస్ట్ సీజన్లో తను ప్రపోజ్ చేస్తుంది, దెన్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తాడు, హూ ఆర్ యూ అండ్ నేనెందుకు లవ్ చేస్తాను అన్నట్టు. సో అక్కడ అమ్మాయి చాలా హర్ట్ అయిపోతుంది అనమాట. దేర్ ఎండ్స్ మనకి ఫస్ట్ సీజన్. సెకండ్ సీజన్ వచ్చేసి ఆ అమ్మాయి కి ఒక క్యూరియాసిటీ ఉంటుంది అనమాట. ఆ క్యూరియాసిటీ ఏంటి అంటే, నన్ను రిజెక్ట్ చేశాడు ఓకే ఫైన్, బట్ ఆ అబ్బాయి ఎవరితో ఉన్నాడు అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. సో తను మళ్ళీ హాస్టల్లోంచి బయటికి వెళ్ళిపోతుంది, దా రెంట్ పే చేయలేదని చెప్పేసి హాస్టల్ వార్డెన్ హాకీ స్టిక్తో కాలు ఇరగొడుతుంది ఫస్ట్ సీజన్లో. సో ఇలాంటి కామెడీ అండ్ కొంచెం సీరియస్ ఎండింగ్ అయిపోయిన తర్వాత ఒక ఫ్రెష్ రాక్తో మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట మూవీ. సో ఒకసారి తను మళ్ళీ జాబ్లో జాయిన్ అయిన తర్వాత నువ్వేంటి ఇక్కడ అని మళ్ళీ వాళ్ళకి రీకాన్వర్జేషన్ జరగడం, వాళ్ళిద్దరు మళ్ళీ కలవడం, తను క్యాజువల్గా ఉంటూనే వాళ్ళ అబ్బాయి ఇంటి దగ్గర సీసీ క్యామ్ పెట్టడం అండ్ ఒక టీ బండి అతను వాళ్ళిద్దరితో కోఆర్డినేట్ చేసుకోవడం, ఇలా రెగ్యులర్ కన్వర్జేషన్స్ అయితే మనకి చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తాయి. అండ్ ఒక అమ్మాయి తను లవ్ చేసిన అబ్బాయి కోసం ఎంతైనా ట్రై చేయగలదు అండ్ ఎంతైనా ఎంత దూరం వరకు అయినా వెళ్ళగలదు అనేది ఈ వెబ్ సిరీస్లో మనం చూడవచ్చు. అండ్ ఇన్ కామెడీ వే అండ్ సీరియస్గా కూడా. మరి ఈ సీరియస్నెస్తో పాటు తను ఒక కెమికల్ స్టూడెంట్ అనమాట. సో బేసికల్గా ఈ అబ్బాయి వచ్చేసి ఒక వెజిటేబుల్స్ని న్యాచురల్గా ఫామ్ చేసి వెజిటేబుల్స్ని జనాలకి ఎలా పంపించాలి అనేది ఇతని కాన్సెప్ట్ అన్నట్టు. సో ఈ కాన్సెప్ట్లో తను మళ్ళీ ఫ్రెండ్షిప్ రీగైనింగ్లో ప్రాసెస్గా అబ్బాయితో బాగా హెల్ప్ఫుల్ అయి మింగిల్ అయి దేల్ ట్రై టు ఓపెన్ ఏ స్టోర్ అండ్ ఆ స్టోర్లో స్టోరేజ్కి వాళ్ళు ఒక కెమికల్ గ్యాస్ని ఇమిట్ చేస్తారనమాట, సో దట్ వెజిటేబుల్స్ బాగా ఫ్రెష్గా ఉంటాయి అండ్ ఏసీ కూడా మనకి తక్కువ కాస్ట్ అవుతుంది అని. సో హియర్ కమ్స్ ద హీరోయిన్. తను వచ్చేసి ఒక టైప్ ఆఫ్ కుళ్ళుతో ఉంది కాబట్టి తనకి
ఐడియా వచ్చిందనమాట కెమికల్ మిక్సింగ్ చేసేసి బ్లాస్ట్ చేసేద్దామని. బట్ అన్ఫార్చునేట్లీ ఎండింగ్లో హీరో దాంట్లోకి రావడం అండ్ బ్లాస్ట్ ఒక్కసారి జరగడం మనకి బ్లాస్టింగ్ వరకే చూపిస్తారు. సో దాట్ ద స్టోర్ గాట్ కొలాప్స్డ్ అండ్ టీ అబ్బాయి హీరో హీరోయిన్ అందరూ ఒక చోట ఉన్నప్పుడు బ్లాస్ట్ జరుగుతుంది అండ్ హియర్ కమ్స్ ద ఎండింగ్ టు ద సీజన్ 2. సో ఇప్పుడు సీజన్ 3 ఎప్పుడొస్తుందా వెయిట్ చేస్తుందా లైక్ ఆడియన్స్కి. ఈ స్టోరీ అనేది ఆ వెయిటింగ్ వరకు మనం చూస్తే చాలా బాగుంటుంది అని నాకు అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా కన్వీనియంట్గా అండ్ ఒక అమ్మాయి మోర్ ఓవర్ కామెడీ అండ్ ఒక చెబ్బి అమ్మాయి తక్కువ నాలెడ్జ్ తక్కువ స్కిల్స్తో తక్కువ లైక్ మనీతో ఒక సిటీకి వచ్చిన తర్వాత ఒక బెంగళూరు లాంటి సిటీకి వచ్చిన తర్వాత తను ఎలా సర్వైవ్ అయ్యింది అండ్ ఆ అబ్బాయిని ఎలా స్టాక్ చేస్తుంది తన డ్రీమ్స్ని ఎలా ఫాలో అవుతుంది అనేది కంప్లీట్ స్టోరీ లైన్ అనమాట. సో ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే ఇది బెస్ట్ అండ్ నేనైతే 5కి దీనికి అయితే గ్యారంటీగా విత్ కామెడీ కాబట్టి 4 పాయింట్స్ లైక్ 4 స్టార్స్ ఇవ్వగలను. అండ్ యా ఈ వీకెండ్కి మీరు మీ ఫ్యామిలీతో చూడాలనుకుంటే ఈ సిరీస్ అనేది బెస్ట్ అనమాట, ద కామిక్ అండ్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ సిరీస్. సో మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్తో అండ్ ఇలాంటి మోస్ట్ లవబుల్ సిరీస్తో మేము ముందుకు వచ్చేస్తాను. అండ్ ఇలాంటి బాయ్ బాయ్. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.